న్యాయవాదులు హైకోర్టులో ఇదే అంశాన్ని తీసుకెళ్తున్నారు. పోతే మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడుతూ మళ్ళీ నేను అధికారంలోకి వస్తే విశాఖపట్నంలోనే ఉంటా, విశాఖే రాజధాని అని మాట్లాడారు. నేను చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకి, మీ ద్వారా మూడు ప్రాంతాల ప్రజలకి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ఖాయం. మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర ప్రాంత ప్రజలు మూడు రాష్ట్రాలుగా విడిపోవటం ఖాయం. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ఆంధ్రులు కలిసినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి రాసుకున్నారు. ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది. పెద్ద మనుషుల ఒప్పందానికే ఉద్యమం మొదలైతే మరి చట్టాల సాక్షిగా, శాసనాల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా, సిఆర్డిఏ ఒడంబడికల సాక్షిగా, కేంద్ర విభజన చట్టం సాక్షిగా ఏర్పడిన అమరావతిని ముఖ్యమంత్రి గారు తీసేస్తే మధ్యాంధ్ర ఉద్యమం రాదా? మధ్యాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరరా? తప్పనిసరిగా కోరతారు. ఈ రోజున మధ్యాంధ్ర, అమరావతి ఉన్న ప్రాంతము కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరులు, నెల్లూరు, ఆరు జిల్లాలు, 2,80,00,000 మంది ప్రజల నాడీ కేంద్రం అమరావతి. నేను మీ ద్వారా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు శాంతియుత ఉద్యమాలు చూశారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఈ అమరావతి తరపున శాంతియుత ఉద్యమాలు చూశారు. రేపొద్దున ప్రత్యేక మధ్యాంధ్ర రాష్ట్ర ఆత్మాహుతి ఉద్యమాలు చూస్తారు. ప్రాంతాలను విడగొడితే, ప్రాంతాలను నాశనం చేస్తే, మీ రాజకీయాల బలిపేట మీద అమరావతి శిశువుని శిరఛేదన చేద్దానని చూస్తే విస్ఫోటనాలు వస్తాయి. మీరు అమరావతికి 100,00,000,000 రూపాయలు కావాలన్నారు. 100,00,000 రూపాయలు మీకు కావాలా? అమరావతికి కావాలా? పోనీ రైతులందరూ సందాలు వేసుకొని మీకు 100,00,000 ఇస్తే అమరావతి రాజధాని అంటారా? ఏ 500,00,000 ఉన్నాయని ఈ రోజున 5 సంవత్సరాలు మీరు అమరావతి నుంచి పాలన చేశారు? ఈరోజు చెప్పండి, మీరు 100,00,000 రూపాయలతో 5 సంవత్సరాలు పాలన చేశారు? ఈ రోజున అమరావతి నుంచే పాలన చేశారు. ఆ సచివాలయం, ఆ అసెంబ్లీ, ఆ హైకోర్టు నుంచే మళ్ళీ 100,00,000 కావాలని నిందలేస్తున్నారు. ఐకానిక్ క్యాపిటల్ కడతామంటున్నారు. ఐకానిక్ క్యాపిటల్, మరి ఐకానిక్ క్యాపిటల్ ఏ జ్యూస్ కంపెనీ అప్పచెప్తాడు, ఏ బైజ్యూస్ వాడికి ఇస్తాడో నాకు తెలియదు. కానీ ఓ దుర్మార్గమైన విభజన. మేము అమరావతి ఉద్యమంలోనే చెప్పాం, మూడు రాజధానుల చట్టం అంటే, మూడు రాజధానుల ప్రకటన అంటే మూడు రాష్ట్రాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వమే అడుగులేస్తుంది, ఇది విభజనకు శ్రీకారం చుడుతుంది. అప్పట్లోనే మీరు చాలామంది గమనించారు అమరావతి ఉద్యమం అప్పుడు. ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలోనూ కొంతమంది ప్రభుత్వ సొమ్ముని బొక్కేవాళ్ళు సొల్లుగారుస్తూ మేము ట్యాక్సులు కడితే మీరు అమరావతి కట్టుకుంటారనే నింద